హ్యాపీ దివాళీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా సిస్టర్ వ్లాగ్స్. నేను మీ సుష్మా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నా ఛానల్ ఫస్ట్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ కొట్టడం మర్చిపోవద్దు, తర్వాత సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. నా థంబ్నెయిల్లో చూసినట్టు ఇది ఒక దివాళీ వ్లాగ్ అన్నమాట. నా వీడియో ప్యాటర్న్స్ చూస్తూ ఉంటే నేను 6 to 7 days ఒకసారి వేయగలుగుతున్నాను. ఐదర్ వెన్స్డే ఆర్ ఫ్రైడే ఆర్ సాటర్డే అలా వేయగలుగుతున్నాను. ఇది వచ్చి అక్టోబర్ లాస్ట్ వీక్, అది దివాళీ వ్లాగ్ అన్నమాట. దివాళీ అండ్ మన యానివర్సరీ కూడా ఆ రోజే జరిగింది, దివాళీ నెక్స్ట్ డే జరిగింది. సో ఆ రెండు రోజుది వ్లాగ్ ఇప్పుడు వేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను తాష్వికి డై వేస్తున్నాను అన్నమాట. దానికి డై వేసుకోవాలని సడన్ గా కోరిక వచ్చింది. సో తను బ్యూటీ పార్లర్ వెళ్తాను అని చెప్పింది. సో నేను అన్నాను, వద్దు, బ్యూటీ పార్లర్ అంతా వెళ్తే నీకు చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ఏజ్లో అక్కర్లేదు, కావాలంటే ఇంట్లోనే ఒక రెండు స్ట్రింగ్ వేస్తాను, నీకు కావాల్సిన కలర్ కొనుక్కొని నేనే వేస్తాను అని చెప్పాను. సో దానికైతే ఒప్పుకుంది. కొన్నిసారి పిల్లలకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి చేయాల్సింది చేయకపోతే, మనం కూడా అంతే అని కదా, ఎప్పుడు ఏదైనా కావాలి అనుకుంటే అదొక్కసారైనా చేయాల్సిందే, లేకపోతే ఎవరేం చెప్పినా ఒప్పుకోము కదా. అలాగే ఆమె కూడా, నేను కాపర్ వేస్తాను, లైట్ కలర్ వేస్తాను, డార్క్ హెయిర్కి కనిపిస్తుంది అంటే లేదు నాకు పర్పలే కావాలి అని గొడవ పెట్టింది. కానీ వేసుకున్న తర్వాత అంతేం బాగా కనిపించలేదు, ఎక్కువ కనిపించలేదు అనమాట. సో కొంచెం ఫీల్ అయింది, ఇంకా నెక్స్ట్ బర్త్డే టైంలో వేస్తానులే, ఇలాగే కొంచెం లైట్ కలర్ అలా వేస్తాను, తెలుస్తుంది అని చెప్పే ఇంకా ఓకే అని చెప్పింది అనమాట. సో ఆ రోజైతే ఇలా కలుపుకొని ఫాయిల్ వేసి పార్లర్ లాగా క్లీన్గా పెట్టాను. కాసేపు, ఒక అరగంట కూడా ఆగలేదు తెలుసా, ఆగు, ఒక గంట, అరగంట 35 minutes అని ఆగంటే లేదు నేను కడుక్కుంటానని చెప్పి 20 minutes 25 minutes కడుక్కుంది. సో దాని హెయిర్ కేర్ అంతా నేనే చూసుకుంటాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ద దివాళీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఆ రోజు హాలోవీన్ కూడా ఒకే రోజు వచ్చింది కదా. తాష్వి అయితే స్టిచ్ లాగా డ్రెస్ చేసుకుంది. నేను ఈసారి తాష్వి అస్సలు చేయదనుకున్నాను, కానీ స్కూల్ కూడా వేసుకుందనమాట. లాస్ట్ ఇయర్ తను స్కూల్కి వేసుకెళ్ళలేదు, ఈ ఇయర్ అయితే ఎందుకు మూడు వచ్చిందని వేసుకుంటానని చెప్పి. అండ్ అది కూడా కొంచెం వింటర్ టైపే ఉంది, స్టిచ్ డ్రెస్, క్యారెక్టర్ స్టిచ్ అంటే ఒక క్యారెక్టర్ అనమాట, ఆ క్యారెక్టర్ డ్రెస్. అండ్ దీక్ష వచ్చి ఇలా విచ్ లాగా డ్రెస్ చేసింది, స్టిచ్ విచ్ రైమింగ్ అని చెప్పుకుంటూ తిరుగుతుంది అనమాట పొద్దున్న నుంచి. ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో వీళ్ళకి హాలోవీన్ పరేడ్ అని ఉంటుంది యుఎస్ఏలో. పొద్దునే ఫస్ట్ ఉంటుంది వాళ్ళకి, అందరూ ఒక్కొక్క క్యారెక్టర్ డ్రెస్ అలా వేసుకొని అక్కడికి వెళ్ళి లైన్లో మొత్తం పరేడ్ చేయాలి. అండ్ అక్కడికి వెళ్ళి వాళ్ళ క్లాస్ లోపలికి వెళ్ళి బయట వచ్చే లోపల పేరెంట్స్ అందరినీ బయట ఉంచారు. అండ్ టీచర్స్ ఏమీ తక్కువ లేదు, చూసారా, టీచర్స్ కూడా వేసుకున్నారు, వింత వింతగా వేసుకున్నారు. వాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు, కాకపోతే హారర్గా వేసుకోకూడదు, మరీ భయపడేటట్టు వాళ్ళు చేసుకోకూడదు అన్నమాట. పేరెంట్స్ అందరినీ అక్కడ చుట్టూ రౌండ్గా నించోపెడతారు, గ్రౌండ్స్లో కాకుండా బయట నించోవాలి వాళ్ళు. చూసుకొని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇండియన్ అటైర్ కూడా చూపిస్తాను ఎట్లా వేసుకున్నారంటే. అది కూడా ఒక అటైర్ అయిపోయింది, హాలోవీన్ అటైర్ అయిపోయింది. లైట్ తక్కువైపోతుంది, అంతలో వచ్చేయండి రే. డార్క్ అయిపోతున్నాయి, చిక్కటైపోతుంది, నా కెమెరా డార్క్నెస్ తీసుకుంటుందో లేదో తెలీదు. ఐ విల్ ట్రై మై బెస్ట్.
మాత్రం దివాళీలాగా పెద్ద పెద్ద చౌకీ ఇయరింగ్స్ వేసుకొచ్చాను. వీళ్ళేమో విచిత్రమైన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. సో అట్లా అన్నమాట. నేను పెద్ద కోట్ వేసేసుకున్నాను. ఎంత పిచ్చి చలి ఉంది తెలుసా, చాలా చాలా కోల్డ్ ఉంది. అందుకని జాకెట్ వేసుకొని డజంట్ మ్యాటర్. సో నేను దివాళీ రేపు చేద్దాం అనుకుంటున్నాను. వీ హ్యావ్ నో ఆప్షన్, ఎందుకంటే పిల్లలకి ఆ ట్రిక్ ఆర్ ట్రీట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రోజు సాయంత్రం యాజ్ యూజువల్ వీళ్ళందరినీ నేను ట్రిక్ ఆర్ ట్రీట్ తీసుకెళ్ళాను. తాష్వి దీక్ష ఇద్దరినే ఫస్ట్ తీసుకెళ్ళాను. తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళాలి అంటే ఫ్రెండ్స్తో వాళ్ళ కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ కూడా తీసుకెళ్ళాను. ఎంత ఇష్టమో వీళ్ళకి ఇవన్నీ. అంటే ఒక మనం చిన్నప్పుడు పండగ అంటే ఎలా ఎగిరే వాళ్ళం కదా, అంత ఎగురుతారు వీళ్ళు. దాంతోపాటు పేరెంట్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒక వాక్ అవుతుంది, నాకైతే ఎక్సర్సైజ్ లాగే చూస్తాను, మంచి వాక్ అవుతుంది. మినిమం ఆ రోజు 10,000 స్టెప్స్ గ్యారంటీ. చూసారా నా పిల్లలు ఎంత చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. వీళ్ళు ఒక అరగంట దీని అన్ని సార్ట్అవుట్ చేసి ఒక్కొక్క జిప్ లాగ్లో వేసి దాచిపెట్టారనమాట. అది నేను ఇప్పుడు స్కూల్కి ఇవ్వబోతున్నాను. అండ్ హాలోవీన్ అలా జరిగిందనమాట. మీరు ఎలా అందరూ ఎలా చేసుకున్నారు కమెంట్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ వంట స్టార్ట్ చేసేసుకున్నాను. యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ వంట చేస్తే ఈవినింగ్ కూడా అవుతుందని సో ఒకేసారి చేసేస్తాను. ఆ రోజు మా యానివర్సరీ అయింది అండ్ దివాళీ కూడా ఆ రోజే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ బెండకాయ ఫ్రై అండ్ పులుసు చేస్తున్నాను. మీ అందరికీ తెలిసినట్టు పులుసు బెండకాయ ఫ్రై ఇవన్నీ నేను రెసిపీస్లో పెట్టాను. ఇంతకుముందు వ్లాగ్స్లో ఇవన్నీ వేశాను. సో బేసికలీ వాళ్ళ ఐడియా ఏంటంటే ఫస్ట్ లంచ్కి వెళ్ళి అక్కడి నుంచి ఈవినింగ్ దీవాలి చేసుకుందామని. కాకపోతే ఇప్పుడు వంట చేసేది నైట్ కూడా అవుతుందని చెప్పి చేసేస్తున్నాను. మళ్ళీ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా స్వీట్స్ అన్నీ చేయాలి. ఇండియన్ స్టోర్ లిస్ట్ కూడా వేసేస్తున్నాను. వచ్చేటప్పుడు ఇండియన్ స్టోర్ కూడా వెళ్ళాలి, తొందరగా ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట. సో నా యానివర్సరీ కాబట్టి ఇవాళ ఏం వేసుకుంటున్నానంటే ఒక గౌన్ వేసేసుకుంటున్నాను. ఎప్పుడు ఇలాగే అవుతుంది, ఇండియాలో ఉంటే కనుక ఇండియన్ అటైర్ ఏదైనా వేసుకుంటాం, కానీ యుఎస్లో అయితే వెస్టర్నే వేసుకోవాలి. ఇండియన్ అటైర్ వేసుకొని వెస్టర్న్ వెళ్ళాం కదా. మొన్న నా బర్త్డేకి అలాగే అయింది. ఇండి వెస్టర్న్ అటైర్ వేసుకొని ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాను. అసలు ఎట్లాగో అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. యుఎస్ఏలోనే ఉన్నాను కాబట్టి కామన్గా అందరూ వేసుకెళ్తారు అన్ని చోట్ల అన్నీ. బట్ మరీ ట్రెడిషనల్గా అయితే డ్రెస్ చేసుకోలేము అంతే. అండ్ మా సురేష్ ఇక్కడ టెస్లా కార్లో సెల్ఫ్ డ్రైవ్ పెట్టి తీసుకెళ్తున్నాడు. చాలా వింతగా అనిపించింది నాకు, ఫస్ట్ టైము అలా వెళ్తూ ఉండే. అండ్ ఇక్కడ ముందు చూస్తుంటే లహోయాకి వెళ్తున్నాము, బీచ్ కనిపిస్తుంది. నాకు చిన్న కూతురు దీక్ష ఎప్పుడు చెప్తుంది, అమ్మ లహోయ అయితే ప్రాపర్లీ హవాయి లాగే ఉంది, అదే అంబియన్స్, అదే ఫీల్, అదే వెదర్ సేమ్ అలాగే ఉంటుంది. ఒక బీచ్ ముందున్న రెస్టారెంట్కి అయితే వచ్చాము, చాలా బాగుంది అంబియన్స్, మీరు ఒకసారి చూసేయండి. వెజిటేరియన్స్కి అయితే పెద్ద ఆప్షన్స్ ఏం లేవు, కాకపోతే నేను ఇంకా వేగన్ కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు. ప్యాటీస్ ఒకటి, వెజ్జీ ప్యాటీస్ ఒకటి వేశాడు అండ్ బర్గర్ తీసుకున్నాము. ఎక్కువ ఏం తీసుకోలేదు, జస్ట్ బర్గర్ అండ్ కాఫీ అలా తినేసి ఇంకా అక్కడి నుంచి ఇండియన్ స్టోర్కి అయితే బయలుదేరాము. వెదర్ కూడా చాలా బాగుంది, ఈవినింగ్కి కొన్ని స్నాక్స్ అయితే కావాల్సిందని చెప్పి ఇండియన్ స్టోర్కి వెళ్ళాను. అక్కడ దివాళీ డెకొరేషన్స్ చాలా చాలా బాగుంది. కోడుబళి అంటారు కదా కర్ణాటకలో, ఇది తలైవా బ్రాండ్ది. ఒకసారి ట్రై చేయండి ఇండియన్ స్టోర్లో,
సూపర్ ఉంది, పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇవాళ ఈవినింగ్ క్రాకర్స్ చేసుకోవడానికి నేను లాస్ట్ వీకే కొనేసుకున్నాను కాబట్టి క్రాకర్స్ అయితే రెడీగా ఉంది ఇంట్లో. కొన్ని వెజ్జీస్ అయితే ఆయిల్ అట్లాంటివి తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను ఇంటి నుంచి ఏదైనా చేద్దాము, ఒక స్వీట్ అయినా చేద్దామని అనుకున్నాను. ఏంటంటే 7 కప్స్ ఫస్ట్ టైం చేస్తున్నాను, మరీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. నేనైతే కొంచెం నెయ్యి అయితే ఎక్కువ వేసాను అనిపించింది, అందువల్ల కొంచెం సాఫ్ట్ అయిపోయింది. లేకపోతే ఐ వుడ్ లవ్ కోకోనట్ కూడా అలాగే వేసేసాను, ష్రెడెడ్ కోకోనట్, దాన్ని రుబ్బి వేసుంటే ఇంకా సూపర్ వచ్చేదేమో. సో లెసన్ లెర్న్డ్, టేస్ట్ అయితే అమేజింగ్ వచ్చింది, చాలా చాలా బాగుంది. ఇన్ జనరల్ ఈవినింగ్ అవ్వగానే సురేష్ టీ అడుగుతాడు, సో టీ అయితే పెట్టేస్తున్నాను. అప్పుడే సాయంత్రం కూడా అయిపోయింది, 5 o'clock ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ దివాళీ అయితే ఇంకా నేను డెకరేషన్ కూడా చేయాలి. యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది దానికంతా చేయడానికి, మధ్యాహ్నం నుంచి అదే పని అనమాట. ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని స్టార్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ రెసిపీ వచ్చి నేను లెమన్ రైస్ చేస్తున్నాను, కర్ణాటకలో చిత్రాన్న అంటారు. చిత్రాన్న ఏం లేదు, జస్ట్ కోకోనట్ యాడ్ చేయడం అంతే. ఆ కోకోనట్ అండ్ మనం నార్మల్ తిరుమాత వేస్తాం కదా, ఉరుదాల్, చెన్నదాల్, మస్టర్డ్, జీరా, పీనట్స్ వేశాను, రెడ్ చిల్లీస్ వేశాను. బేసికలీ ఇవన్నీ ఒక గిన్నెలో అట్లా వేయించుకోవాలి. వేయించిన తర్వాత వైట్ రైస్ సపరేట్గా కుక్ చేసి దాంట్లో ఇట్లా మిక్స్ చేసుకొని నిమ్మకాయ అయితే వేసుకోవాలి. చాలా బాగా వస్తుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఆవాలు వాసన అయితే చాలా బాగుంటుంది పులిహోరకి. దానిపైన మా ఆయన ఇంకో రౌండ్ వేశాడు తిరుమాత, దానికి ఆయనకి రెడ్ చిల్లీసి కరివేపాకు సరిపోలేదు అనమాట. సో ఇంకొంచెం వేసి కాస్త కాజు కూడా వేసుకున్నాడు, కొంచెం ఆంధ్రం మిక్స్ చేసేసాడు అనమాట. సో వంట కార్యాలు అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చి ఇంకా గిన్నెలు కడిగేస్తున్నాను, క్లీనప్ చేసేస్తున్నాను. క్లీనప్ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి పని ఉంది, అది డెకరేషను. ఇంటి లోపల చేద్దామా అనుకున్నాను, కానీ ఇంటి బయట చేస్తున్నాను, బ్యాక్యార్డ్లో. ఎందుకంటే అక్కడే క్రాకర్స్ అంతా చేస్తున్నాం కదా, సో ఫోటోలు కూడా అక్కడే తీసుకుందామని చెప్పి చిన్నగా డెకరేట్ చేసేస్తున్నాను బ్యాక్యార్డ్లో. ఇద్దరు పిల్లలు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అంచిక, విరాంచి, వాళ్ళిద్దరిని పిలిచాను అనమాట. కొంచెం రంగోలీ ఉంటే వాళ్ళతో కొంచెం వేయించాను, చాలా ఎంజాయ్ చేశారు. ఇది ఒక దివాళీ యాక్టివిటీ అయింది అనుకోండి వాళ్ళకి, అందరూ అమ్మాయిలే కాబట్టి చక్కగా దాన్ని డెకరేట్ చేయమని చెప్పాను. వాళ్ళందరూ డెకరేట్ చేసిన తర్వాత నేను దీపాలు వెలిగించడం మొదలెట్టాను. వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ వాళ్ళు వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళారు. హ్యాపీ దివాళీ. ఈ డ్రెస్ గురించి చెప్పలేదు కదా, నేను సి బజార్ ఒక వెబ్సైట్లో తీసుకున్నాను. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయిందండి, కోట్ ఒక్కటే కొంచెం లూజ్ అయింది కాబట్టి దాన్ని తీసేసి స్కర్ట్ ఇట్లా లెహెంగా లాగా ఇట్లా వేసేసుకున్నాను, స్కర్ట్ లాగా. మీకు ఎలా నచ్చింది చెప్పండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి. బేసికలీ శాన్డియాగోలో మరీ ఎక్కువ పటాకులు అట్లాంటివి ఏమి దొరకవు అనమాట. ఇట్లాంటివి జస్ట్ స్పార్క్లర్స్ కానీ ఇక్కడ ఫ్లవర్ పాట్ కానీ ఇట్లాగే దొరుకుతాయి. సో అలాగే ఎంజాయ్ చేశాము. ప్రాబబ్లీ మీకు కాలిఫోర్నియా నార్త్ సైడ్కి వెళ్తే మంచిగా దొరుకుతాయి, అన్నీ క్రాకర్స్ అన్నీ దొరుకుతాయి పటాకులు చెప్పాలంటే. సో అన్నీ అయ్యాక చక్కగా భోజనం చేశాము, పప్పు, కూర, పులుసు, పులిహార, బర్ఫీ అన్నీ చేశానన్నమాట. బర్ఫీ కొంచెం సాఫ్ట్గా వచ్చింది కానీ చాలా టేస్ట్ సూపర్ వచ్చింది. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.